ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ ఎంతటి ఓర్పును చూపితిరో ఎన్ని కష్టములను అనుభవించితిరో నాకు తెలియను మొదటి పఠనము దర్శన గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మరియు రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు మొదటి పఠనము దర్శన గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి వచనం వరకు మరియు రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు యేసుక్రీస్తు బహిరంగ మనర్చిన విషయములు ఇచట గ్రంథస్థము కావింపబడినవి దేవునిచే ఇవి ఆయనకు ప్రసాదింపబడినవి ఆనతి కాలమున ఏమి ఆయనచే దేవుని ఇది దేవుని అభిమతము క్రీస్తు తన దూత ద్వారా తన సేవకుడ యోహానునకు ఈ విషయములను విదీతము చేసెను తాను చూచిన సర్వమును యోహాను వెల్లడించెను ఇది దేవుని వాక్కును గూర్చియు యేసుక్రీస్తు బహిరంగము చేసిన సత్యమును గూర్చియు రాసిన నివేదిక ఇవి అన్నియు ఆనతి కాలముననే సంభవింపనున్నవి కనుక ఈ గ్రంథము పఠించువారు ధన్యులు ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయములను పాటించువారు ధన్యులు ఆసియా మండలమునందలి సంగములకు యోహాను రాయునది త్రికాల స్థితుడేవు ఆయన సింహాసనము ఎదుట ఉన్న సప్త ఆత్మల నుండి తన దక్షిణ హస్తమున సప్త తారకను దాల్చువాని సందేశము ఇది సప్త దీప స్తంభముల నడుమ నడుచువాని సందేశమే ఇది మీరు ఏమి వనర్చితిరో నాకు తెలియను మీరు ఎంత శ్రమపడి ఎంత సహనమును ప్రదర్శించితిరో నేను ఎరుగుదును దుష్టులను మీరు సహింపజాలరనియు నాకు విదీతమే అపోస్తులు కాకుండగానే అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అసత్యవాదులని మీరు కనుగొంటిరనియు నాకు తెలిసినదే మీరు ఓర్పులు చూపితిరి నా అనుభవించితిరి ఆయనను మీ పూనికను త్యజింపలేదు కాని మొదటి వలె ఇప్పుడు మీరు నన్ను ప్రేమించుటలేదు ఇదియే మీపై నేను చేయు నేరణ మీరు ఎంత భ్రష్టులైతిరో ఒక పరి గుర్తుకు తెచ్చుకొనుడు పాప విముఖులై మొదట ఎట్లుండిరో అట్లే ప్రవర్తింపుడు మీరు పాపముల నుండి మరలినచు నేనే వచ్చి మీ దీప స్తంభమును స్వస్థానము నుండి తొలగింతును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన గెలుపొందిన వానికి దేవుని ఉద్యానవనమున పెంపొందించు జీవవృక్ష ఫలమును ఆస్వాదించు భాగ్యములను అనుగ్రహింతురు గెలుపొందిన వానికి దేవుని ఉద్యానవనమున పెంపొందు జీవ వృక్ష ఫలములను ఆస్వాదించు భాగ్యములను అనుగ్రహింతురు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి నలభై మూడవ వచనము వరకు యేసు ఎరికో పట్టణమును సమీపించుచుండగా ప్రక్కన ఒక గ్రుడ్డివాడు కూర్చుండి భిక్షము అడుగుకొనుచుండెను వాడు ప్రజలు నడుచు చెప్పుడు విని విశేషమేమి అని అడిగెను నజరేతు నివాసియగు యేసు వెళ్ళుచున్నాడు అని ప్రజలు వానికి చెప్పిరి అంతటవాడు ఏసు దావీదు కుమారా నన్ను కరుణింపుము అని కేకలు వేసెను ముందు నడుచు ప్రజలు వానిని ఊరకుండమని కసిరుకొనిరి వాడు ఇంకను బిగ్గెరగా దావీదు కుమారా నన్ను కరుణింపుము అని కేకలు పెట్టసాగెను యేసు నిలచి వానిని తన వద్దకు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను వాడు దగ్గరకు రాగానే యేసు వానితో నేనీ నీకేమి కోరుదువు అని అడిగెను ప్రభు నాకు దృష్టిదానము దయచేయుడు అని వాడు బదులు పలికెను అట్లే అగునుగాక నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది అని ఏసు పలికెను ఆ క్షణమే వాడు దృష్టిని పొంది దేవుని పొగడుచు ఆయనను అనుసరించెను ఇది చూచిన ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక